అండి, మొన్న అయోధ్య ఉద్ఘాటన జరిగింది కదా, ప్రారంభోత్సవం అయోధ్య టెంపుల్ రామ్లల్లాక. అయితే దానికి ముందున చాలా ఆర్భాటం చేసింది బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మోదీ గారు కావచ్చు, ఆయన మంత్రిత్వ శాఖలు కావచ్చు, అందరూ కూడాను, ఇంక్లూడింగ్ యోగి ఆదిత్యనాథ్ గారు మంచి మంచి అరేంజ్మెంట్స్ చేశారు. ఈ అరేంజ్మెంట్స్లో యోగి ఆదిత్యనాథ్ చాలా ఆయన విపరీతంగా కష్టపడ్డాడు ఆయన. అయితే ఈ ఉద్ఘాటన, ఈ శంకుస్థాపనకి, ప్రారంభోత్సవానికి ముందరే డిసెంబర్ 30 రైల్వే స్టేషన్, అక్కడ రైల్వే స్టేషన్ కొత్తగా ఏర్పరిచి, చక్కగా అంగులతో ఏర్పరిచి, మంచిగా వరల్డ్ క్లాస్ చేయాలి అక్కడ అయోధ్యని అనేది వీళ్ళ ఉద్దేశం అన్నమాట, బీజేపీ ప్రభుత్వం ఉద్దేశం. అయితే చక్కగా గబగబ గబగబ అన్నీ చేసేశారు, ఎయిర్పోర్ట్లు కట్టేసేశారు, ఎయిర్పోర్ట్లు అన్నీను చాలా సిటీని చక్కగా తీర్చిదిద్దారు, మంచి మంచి రోడ్లు వేశారు, రోడ్లకి విద్యుత్ దీపాలు వేశారు, బ్యూటిఫుల్గా అన్నీ చేశారు, బాగుంది. అంటే ఒక బ్యూటీ గురించే చూసుకున్నట్టున్నారు. రైల్వే స్టేషన్లో, స్టేషన్కి ఉన్న చుట్టుపక్కల ప్రహరీ గోడ అయితే దాని మీద దృష్టి పెట్టలేదల్లే ఉంది. లేకపోతే సబ్ స్టాండర్డ్స్ ఉన్న కాంట్రాక్టర్లు సబ్ స్టాండర్డ్స్తో చేసిన ఇది గోడ కావచ్చు, అది నిన్న మొన్న కుప్పగూలిపోయింది ఈ మాన్సూన్, ఈ చిన్న చిన్న వర్షాలకే కుప్పగూలిపోయింది. ఎట్లా, ఎంత కుప్పగూలిపోయిందంటే మొత్తం బీటలు వారిపోయింది. 6 నెలలు తిరక్కముందని ముంద 6 నెలలు తిరక్కుండానే తర్వాత ఇదో కింద నేలమట్టం అయిపోయింది. 20 మీటర్లు, ఆల్మోస్ట్ 20 మీటర్లు నేలమట్టం అయిపోయింది. పైగా అక్కడ కురిసిన నీళ్ళకి దానికి మొత్తం అయోధ్య అంతా కూడాను మొత్తం ఈ వర్షం నీళ్లకు మూలంగా మొత్తం నిండిపోయింది, నీళ్లతో నిండిపోయింది. మొత్తం ఆఫీసులు కావచ్చు, అది కావచ్చు, ఇవి కావచ్చు, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కావచ్చు. కాబట్టి ఏదో మనం ఆంధ్రప్రదేశ్లోనే అనుకున్నాము, ఏదో అక్కడ సరిగా కట్టలేదు, ఏదో ఏదో హైకోర్టులు లేదు అసెంబ్లీ ఇవన్నీ నీళ్లు కారినాయి, నీళ్లు కురిసినాయి, లేకపోతే అవి పాడైనాయి, ఇవి పైన పెచ్చులు రాలినాయని. ఇట్లాగే ఇంతకంటే ఎక్కువగా 6 నెలలు కాకముందే మొత్తం కింద కుప్ప కూలిపోయింది ఆ గోడ కాస్త. లబో దిబోమని మొత్తుకుంటున్నారు జనాలు. బహుశా అయోధ్య మందిరం గురించి మనం ఏమి అంటానికి ఏమి వీల్లేదు, ఎందుకంటే అవి ప్రజల డబ్బులతో కట్టింది కాదు, చందాలతో కట్టిన డబ్బులు, డొనేషన్స్ అన్నీ మొత్తం పోగేసి కట్టారు. సరే బాగుంది. కానీ ఏంటంటే ఈ గోడ మాత్రం ప్రజల ట్యాక్స్ మనీతో కావచ్చు, లేకపోతే ఇదిగో రైల్వేకి రైల్వేకి సంబంధించిన డబ్బులు కావచ్చు, ప్రజల డబ్బులతోనే ఇది కట్టారు అని అంటారు. ఏది ఏ ఖర్చుతో కట్టారో, ఏ డబ్బుతో ఖర్చు చేసి కట్టారో మరి మనకు తెలియదు. కానీ మొత్తానికి కుప్పగా కూలిపోయింది. బహుశా ఇది కనుక రైల్వే సొమ్ము అయితే మాత్రము ప్రజలకి అకౌంటబిలిటీ అనమాట, ప్రజలకి జవాబుదారీ ఏ చెప్పాల్సి వస్తుంది. కానీ ఎవరు ఏమి అడిగినా కానీ అక్కడ కూడానండి, ఏమి పెద్ద ఏదో చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టు అంటారు కదా అట్లాగూ, అక్కడ కూడా ఏం ప్రయోజనం, ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా మొత్తుకున్నా, ఇప్పుడు ఈవీఎంల గురించి ఎంతోమంది మొత్తుకుంటున్నారు, 50 లోపల ఓట్లల్లో చాలామంది గెలిచిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ విషయం ఏంటి, లేదు పోలైన ఓట్ల కంటే నమోదైన ఓట్లు ఎక్కువగా తేడా వస్తున్నది, అది చాలా ఏది ఎవరు ఏది మాట్లాడలేదు. పైగా ఇప్పుడు నీట్కి సంబంధించిన పేపర్లు ఒకటి లీక్ అయ్యి చాలా ఆగంగా ఉంది. ఎవరు ఏది అడిగినా కానీ ఎవరున్నా అక్కడ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సమాధానం చెప్పిన దాటవేసే సమాధానాలు ఏవో మనకు వస్తాయి కదప్ప, ఇట్లాంటివి ఏమీ రావు. కానీ ఏంటంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే, ఇప్పుడు ఒక పని ఒకళ్ళు కాంట్రాక్టర్కి అప్పచెప్పినప్పుడు వాళ్ళు అతను ఏం చేశాడు, లోగడ ఏం చేశాడు అని ఎంతసేపటికి మన కార్యకర్తలకి, మనకు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, లేకపోతే మన తెలిసిన వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తుంటే ఇట్లాగే ఉంటుందన్నమాట. ఎవరు ఎక్కడ ఏ పని రాష్ట్రంలో అయినా కావచ్చు, కేంద్రానికి సంబంధించిందైనా కావచ్చు. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగో 6 నెలలు తిరగకుండానే మరి ఇవాళ ఇప్పుడు 30వ తారీఖు వస్తే 6 నెలలు కంప్లీట్ అవుతుంది ఆ గోడకి, ఆ రైల్వే ప్రహరీ గోడకి. కానీ ఏంటంటే ఇట్లా ఒక చోట బీటలు ఇచ్చింది మొత్తం పడిపోయిందంటే మొత్తం ఆ గోడంతా కూడా పరిస్థితి అంతా అదా అలాగే ఉందని అర్థం అనమాట. మొత్తం ప్రహరీ గోడ కూలిపోయే ఒక సూచనలు కనిపిస్తున్నాయి అక్కడ. కాబట్టి ఏంటంటే వాళ్ళే తెలుసుకోవాలి ఎందుకు జరుగుతున్నది ఏంటి అనేది. ప్రజలు ఓటేశారు, సరే ఇంకొక 5 సంవత్సరాలు అక్కడ పాలిస్తుంది బీజేపీ గవర్నమెంట్. కానీ ఏంటంటే అన్నీ కూడా ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ప్రజలకి నిరుత్సాహం వస్తుంది. ఇంకా ఏం చేయాలో, 5 సంవత్సరాల వరకు ఇలాగే కళ్ళు మూసుకుని కూర్చోవాలి, ఇవన్నీ అన్నీ జరుగుతున్నవన్నీ మనం చూస్తూ కూర్చోవాలి,
మనం అడిగినా ఎవడు చెప్పే నాథుడు లేడు, సమాధానం చెప్పే నాథుడు లేడు ఇలాగ మన ప్రశ్నలకి. కాబట్టి నోరు మూసుకు కూర్చోవాలి. 5 సంవత్సరాల తర్వాత బతికున్న వాళ్ళం బతికుంటాం, చచ్చిపోయిన వాళ్ళం చచ్చిపోతాము. తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుందా లేదో తెలియదు, వచ్చినా అది ఎట్లా ఉంటుందో తెలియదు. ఇట్లాంటి అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యే టైంలో ఏంటంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండటమే తప్ప దీనికి ఏమీ సొల్యూషన్లు ఏమీ దొరకవు మనకైతే మాత్రం. కానీ ఏంటంటే నేషనల్ మీడియా చాలా కోడే కూస్తున్నది, గగ్గోలు పెడుతున్నది, ఇదేంటి ఇదేంటి ఇట్లా ఎందుకు జరుగుతున్నది, అట్లా ఎందుకు జరుగుతున్నది, ఇది తప్పు కదా అది తప్పు కదా అని. కాబట్టి ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకి తెలుస్తుంది, మనకు వాళ్ళకి తెలుస్తుంది, కట్టిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనకేమీ తెలియదు. మనం జస్ట్ మనం చూసి మన స్పెక్టేటర్స్ మనం ఏంటంటే వారి ఒక ప్రేక్షక పాత్ర వహించాలి తప్ప ఇవన్నీ మనకే అవసరం లేదు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.